హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫార్మసిస్ట్ పోస్టులు. వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 9700 పోస్టులు రావడం జరిగింది. ఇందులో ఫార్మసిస్టుల జాబ్స్ ఎన్ని, దాని తాలూకు పూర్తి వివరాలు ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఇక లేట్ చేయకుండా ఈ పోస్టుల తాలూకు వివరాలు ఏంటో చూసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే టోటల్ గా 9700 వైద్య పోస్టులను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇప్పుడు పోస్టుల వారిగా చర్చించుకున్నట్లయితే వైద్య విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వచ్చేసి 263 అండ్ అదనంగా కావాల్సిన పోస్టులు 492 అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వైద్య విధాన పరిషత్లో వైద్యుల పోస్టులు వచ్చేసి 326 గా ఉంటే, ప్రజారోగ్య శాఖలో వైద్యుల పోస్టులు వచ్చేసి 392 గా ఉందని చెప్పొచ్చు. అండ్ అదనంగా కావాల్సిన పోస్టులు వచ్చేసి 465 అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ మిగతా పోస్టులు అంటే స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, పరిపాలనా సిబ్బంది తదితర పోస్టులు వచ్చేసి 7762 గా ఉంటుంది. ఈ 7000 గాను ఫార్మసిస్ట్ కోసం ఎన్ని జాబ్స్ ఉన్నవి అన్నది ఇంతవరకు తెలియరాయలేదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ లో 365 పోస్టులు ఉంటే, ఆ తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఓన్లీ 80 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా గమనిస్తే అసలు ఫార్మసిస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్నది పూర్తి స్థాయి నోటిఫికేషన్ వస్తే గానీ తెలిసే పరిస్థితిలో లేవు. సో చూద్దాం ఎన్ని పోస్టులు వస్తాయి అన్నది. సో మరో 2 వారాల్లో దీని తాలూకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ రానుంది. వచ్చిన వెంటనే నేను మీకు డైరెక్ట్ గా ఇంటిమేట్ చేస్తాను. ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికి 3 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. సో ఎంపికైన వైద్యులు 3 ఏళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్ లో ఉంటారు. ఆ తర్వాత వారి సర్వీస్ రెగ్యులర్ అవుతుంది. కొత్తగా ఎంపికయ్యే వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ లను అనుమతి లేదు. బేసిక్ శాలరీలో 15% ఎన్పిఏ నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ ఇస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంపికైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 1 ఏడాది విధిగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వైద్యులు కొన్ని విభాగాల్లో స్టాఫ్ నర్సులు, పరిపాలనా సిబ్బందిని మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తారు. అండ్ ఫైనల్లీ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డెంటల్ అసిస్టెంట్ వంటి మిగతా పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారనే క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే వచ్చే ఫార్మసిస్ట్ పోస్టులు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉండబోతోంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా 9700 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. సో మెయిన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం అందరూ వేచి చూడక తప్పదు. మరో 2 వారాలే ఉండడంతో మన ఎదురు చూపులకు తెర దించినట్టే అవుతుంది. సో చూద్దాం ఫార్మసిస్ట్ కు ఎన్ని పోస్టులు ఉంటాయి అన్నది. చూసారా ఫ్రెండ్స్, ఇది వైద్య ఆరోగ్య శాఖలో రిలీజ్ అవబోతున్నటువంటి 9700 పోస్టుల వివరాలని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అంతేకాకుండా ఈ జాబ్లకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.